కమప్యనవధిం వందే కరుణావరుణాలయం వృషశైల తటస్థానం స్వయం వ్యక్తిముపాగతం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సహస్రనామామృత ధారలో 720వ నామం ఓం విధయే నమః. విధి అన్నిటికీ విధాయకుడు. చేతనమైన అచేతనమైన దేనినైనా కూడా ఒక కర్తవ్యోన్ముఖంగా చేయగలిగినటువంటి వాడు. త్రేతాయుగంలో రఘుకుల స్వామిగా ఆంజనేయుణ్ణి గొప్ప చైతన్య స్వరూపుణ్ణి చేసినటువంటి వాడు మన స్వామి. అంజన తపఃఫలంగా ఆ క్షేత్రం అంతా కూడా అంజనాచలము అని, త్రేతాయం అంజనాచలం అని మన వెంకటాచలానికి పేరు వచ్చింది. అటువంటి ఆ అన్నమయ్య కూడా అద్భుతమైనటువంటి కీర్తనల్లో అంజనీతనయుణ్ణి కీర్తించాడు. అంజనీదేవి కొడుకు హనుమంతుడు సంజీవిని తెచ్చినాడు సారే హనుమంతుడు. కలశాపురము కాడ కదలి వనాల నీడ అలనాడే ఉన్నవాడు హనుమంతుడు. అలరు కొండలి కొనలందలి గుహలలోన కొలువు చేయించుకుని కోరి హనుమంతుడు. ఉద్దవిడి లంకచొచ్చి ఉంగరము సీతకిచ్చి అద్దివో రాము మెప్పించే హనుమంతుడు. అద్దుక శ్రీవెంకటేశ కటు పంటు వరమిచ్చి కొద్దిమీర సంతోషాలే గుప్పి హనుమంతుడు. ఆంజనేయ స్వామి వారు అంటే అంత అద్భుతమైనటువంటి వాడు. అసలు తనను తాను పరిచయం చేసుకోవాలి అంటే ఆంజనేయ స్వామి ఎంత మధురంగా చెప్పుకుంటాడు. జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబలః జయ రాజా జయతి సుగ్రీవః రాఘవేణాభిపాలితః అహం కోసలరాజస్య దాసః పవన సంభవః. నేను కోసల దేశపు రాజైనటువంటి ఆ యొక్క రామచంద్రుని యొక్క దాసః దాసుణ్ణి, పవన సంభవః ఆ యొక్క మారుతిని అంటే వాయు వరప్రసాద జనితుణ్ణి. హనుమానితి సర్వత్ర నామ విశ్రావితమ్మయ నన్ను హనుమాన్ అని లోకమంతా కీర్తిస్తూ ఉంటే విని ఆనందించేటువంటి వాడిని అన్నాడు. అంటే నిజానికి అదొక దురదృష్ట సంఘటనగా దానిని భావించలేదు హనుమ. ఎందుకంటే వజ్రాయుధాన్ని తీసి కొట్టబోయాడు. ఈయన ధైర్యంగా నిలబడ్డాడు బాలుడిగా ఉన్నప్పుడు హనుమంతుడు. అది వచ్చి దవడలకి తగిలి దవడలు వాచాయి. అప్పటి నుంచి హనువులు పెద్దవయ్యావు కనుక హనుమంతుడు అని అన్నారు. అతిలో మతిమంతుడయ్యాడు. ఏ సూర్యుడిని మింగటానికి ఈ హనుమ వెళ్ళాడో అదే సూర్యుడి నుంచి ఆయన అన్ని విద్యలను గ్రహించాడు. సంగీత శాస్త్రాన్ని గ్రహించాడు. అద్భుతమైనటువంటి పరాక్రమవంతుడిగా లోకమంతా కీర్తి సాధించాడు. సర్వశాస్త్ర సమర్థుడిగా కూడా అద్భుతమైనటువంటి ఆ రామకార్య దీక్షాదక్షుడయ్యాడు. ఎందుకంటే ఎక్కడ ఎలా ప్రవర్తించాలో ఆ దివ్యమైనటువంటి హనుమంతుడికి తెలిసినట్టుగా మరెవ్వరికీ తెలియదు. అందుకే మనకి కలశాపురంలో ఆయన ఎలా ఉంటాడు, కార్యదక్షుడిగా ఎలా ఉంటాడు తాళ్లపాక అన్నమాచార్యుల వారు చెప్పారు. కనుక తనను తాను పరిచయం చేసుకోవాలి అని అంటే రాఘవ నిర్ముక్తమైనటువంటి శరణలా వెళ్ళగలిగినటువంటి వాడిగా, ఆ యొక్క రాముని బంటుగా, అలాగే లక్ష్మణ సమేతుడైనటువంటి రాముని యొక్క హృదయాన్ని ఎరిగినటువంటి వాడిగా, సుగ్రీవునికి తాను మంత్రిగా ఉన్నట్లుగా ఆయన చెప్పుకున్నాడు. నిజంగా ఈయన మధురమైనటువంటి మాక్కుల చేత మంత్రాంగము నెరపుతూ ఉంటే సుగ్రీవుడు మంచివాడయ్యాడు లోకానికి. సుగ్రీవహ అంటే మంచి కంఠము కలిగినటువంటి వాడయ్యాడు. అంటే మంత్రి అద్భుతమైనటువంటి మంత్రాంగాన్ని చెబుతూ ఉంటే అప్పుడు రాజు తదనుగుణంగా మాట్లాడి మంచి కంఠము కలిగినటువంటి వాడిగా, అంటే మధురమైనటువంటి మాటలు మాట్లాడేటువంటి వాడిగా కీర్తి పొందుతాడు. కనుక అంతటి ఆ పవనాత్మజుని యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి వాడు సుగ్రీవుడు. ప్రభువుగా తనను తాను చెప్పుకున్నా నిజంగా ఆంజనేయ స్వామి వారిలో ఉండేటువంటి గొప్పతనాన్ని ఆస్వాదించినటువంటి వాడు ఆ యొక్క సుగ్రీవుడు. అలాగే ఎటువంటి ప్రతిఫలాన్ని ఆకాంక్షించకుండా రామునికి నిస్వార్థ సేవ చేసినటువంటి వాడు దివ్యమైనటువంటి అతుల మతిమంతుడు హనుమంతుడే. కనుక రామకార్య దీక్షాదక్షుడు, గొప్ప సంగీత శాస్త్రకర్త, సూర్యుని వద్ద విద్యాభ్యాసాన్ని చేసినటువంటి ధీమంతుడు, ఏ సందర్భంలో ఎంత మాట్లాడాలో, ఎంత మధురంగా మాట్లాడాలో, ఎటువంటి దోషాలు లేకుండా మాట్లాడకపోవాలో లోకానికి వాగ్మేయ చూపించినటువంటి వాడు
అటువంటి ఆంజనేయ స్వామి వారి యొక్క వైభవాన్ని మనం తలుచుకోగానే రాముని బంటైతే ఇలా ఉంటాడు. ఆ రాముడే ఈనాడు వెంకటాద్రి రాముడయ్యాడు. కృతేతు నరసింహోభూత్ త్రేతాయాం రఘునందన ద్వాపరే వాసుదేవశ్చ కలౌ వెంకటనాయక. కలియుగంలో వెంకటేశ్వరుడిగా పిలువబడేటువంటి స్వామి, కృతయుగంలో నరసింహుడు, త్రేతాయుగంలో రామచంద్రుడు. కృతయుగంలో ప్రహ్లాదుణ్ణి అలా తన పక్కన ఉంచుకుని తన ధర్మాన్ని లోకానికి కీర్తింపజేసుకున్నాడు స్వామి. త్రేతాయుగంలో అద్భుతమైనటువంటి హనుమత్ ద్వారా తన యొక్క దివ్య దీక్షా దక్షతను లోకంలోకి ప్రసరింపజేసుకున్నాడు. అలాగే ద్వాపర యుగంలో మధురమైనటువంటి తన యొక్క వైభవాన్ని చాటి చెప్పినటువంటి వాడు అక్రూరుడు, ఉద్ధవుడు, విదురుడు ఇత్యాదుల ద్వారా కొంతమంది నీతి మార్గంలో ఆయన్ని, కొంతమంది ధర్మ మార్గంలో ఆయన్ని, కొంతమంది భక్తి మార్గంలో ఆయన వైభవాన్ని చెప్పారు. 200 సంవత్సరాలు సారస్వత సమారాధన చేసినటువంటి తాళ్లపాక కవుల చేత అలా పలికింపజేసుకున్నటువంటి వైభవం కలిగినటువంటి వాడు స్వామి. కనుక ఎవరికి ఎటువంటి కీర్తన వైభవం పెడతాడో తెలియదు, ఎటువంటి ఆ యొక్క దివ్య కార్యదక్షత వైభవాన్ని పెడతాడో తెలియదు స్వామి. కనుక మన మీద ఆయన ఏదో ఒక భారాన్ని ఉంచితే మన జీవితానికి ఒక పరిపూర్ణత ఏర్పడుతుంది. కనుక మనం భగవత్ కర్తవ్య దీక్షా దక్షులం కావాలి అని అంటే మనం ఆయన్ని ఓం విధయే నమః అని చెప్పి ఆశ్రయించాలి స్వామి. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సహస్రనామామృత ధారలో 721వ నామం ఓం వేధసే నమః. వేధ అంటే అనంత మహావిభవమును సృష్టించేటువంటి వాడు స్వామి. అంటే అణువు నుంచి అజాండమంతా నిర్మించేటువంటి ఒక వైభవం కలిగినటువంటి వాడు స్వామి. లేదా కొంతమంది భక్తులకు ఆయనే అణిమా గరిమా చీవలఘిమా మహిమా తథా ప్రాకామ్యం ఈశిత్వం వశిత్వం ఇలాగా సిద్ధులని అనుగ్రహింపజేసేటువంటి వాడు. అలాగే మరి ఆంజనేయ స్వామి వారికి కూడా ఆయన త్రేతాయుగంలో అనుగ్రహించాడు. అందుకే అన్నమయ్య కీర్తించాడు, అందరికీ ఎక్కుడైన హనుమంతుడు. అందరికీ కూడా గొప్పవాడు హనుమంతుడు ఎలా అయ్యాడు ఆలోచించాలి. అందుకని సూర్య ఫలమని హనుమంతుడు చిన్న వయస్సు ఆకలేసింది, ఏదైనా ఫలం తిని నాన్న అంది అంజన వెంటనే ఉదయింపబోయేటువంటి సూర్యుడిని చూశాడు. అరుణారుణ కాంతులతో ఉన్నాడు ఆ సూర్యుడు, ఇంకా కూడా తన యొక్క ఉదయకిరణాలను లోకమంతా కూడా వ్యాపింపజేస్తూ ఆయనే ఫలం అనుకుని ఆయన ఉరికాడు. మరి అంత బలశాలి ఆయన. దాక్కుని ఆకే ముందర తన గురు తిరిగించి ఆకారమటు చూపే హనుమంతుడు. ఆయన చాలా ఆశ్చర్యకరమైనటువంటి వ్యక్తి. ముందు హఠాత్తుగా వెళ్ళి ఆనవాళ్ళు చూపించేశాడు అనుకోండి అకళంకమైన రామముద్రికని సీతమ్మకి, ఇదేదో రాక్షసమాయ అనుకుంటుంది. అందుకని రామునికి తెలిసినటువంటి ఆ రహస్యమైనటువంటి చరిత్ర ఏది ఉన్నదో దాన్ని చక్కగా వినిపించాడు. ఆ తర్వాత ఎవరో రాముణ్ణి బాగా గమనించినటువంటి వాడు అని చెప్పి సీతమ్మ నిర్ధారించుకున్న తర్వాత వెళ్ళి ఆ రామముద్రికని ఇచ్చి, మరి ఇంత వృషదంశకమాతుడు ఇలా ఇంత గండు బిల్లు ఎంత ఉన్నావు కదయ్యా, ఇంత సముద్రం 100 యోజనాలు ఎలా దాటి వచ్చావు అని అమ్మవారు అంటే, అప్పుడు త్రివిక్రమమూర్తి అయి తన రూపాన్ని చూపించినటువంటి వాడు. ఆనాడు వామనుడు 3 అడుగులుగా వచ్చి ముల్లోకాలు నిండాడో అలా 3 అడుగుల రూపం కన్నా చిన్నగా ఉండి ఈయన కూడా త్రివిక్రమమూర్తిలా ఎదిగి చూపించాడు. ఆ తర్వాత అమ్మవారి దగ్గర నుంచి కలిసి వచ్చానని రామయ్య తండ్రికి తెలియజేయడం కోసం చోకని శిరోమణి చేతబట్టి జలనిధి ఆకాశాన్ని దాటి వచ్చే అలా అవలీలగా ఆకాశ మార్గంలో వచ్చేసి అమ్మవారు నెత్తినుంచుకునేటువంటి శిరోమణిని ఇచ్చేశారు. అంటే మెట్టినింటి వాళ్ళు ఇస్తారు శిరోమణిని, ఆమె పుట్టినింటి వారు అల్లుడిగా రామచంద్రుడికి గౌరవించి ఈ యొక్క ఉంగరాన్ని పెడతారు. కాబట్టి ఇరువురి యొక్క అంటే అటు ఆడపిల్లవారు మగ పిల్లవారు తరఫున ఆంజనేయ స్వామి వారు ఒక అనుసంధానం చేశారు. ఘటికులు అయ్యారు మన ఆంజనేయ స్వామి వారు. అంటే సీతారాముల వివాహంలో ఆంజనేయ స్వామి వారి యొక్క విగ్రహాన్ని ఉంచడం ఎంత ఔచిత్యవంతమో సుందరకాండలో ఈ సన్నివేశాన్ని దర్శిస్తే మనకు తెలుస్తుంది. కోకకిట్టే సంజీవి కొండ తెచ్చెరుపులకు ఆయన అలా వెళ్ళి అవలీలగా లక్ష్మణస్వామిని పునరుజ్జీవితుని చేయటానికి ఆ యొక్క సంజీవిని పర్వతాన్ని తీసుకొచ్చాడు.
అంక కాడై నిలిచిన హనుమంతుడు ఎంత ధీమంతుడై నిలుస్తాడు ఆ హనుమంతుడు. ఎవరైనా బెరుకుగా ఉంటే ఆంజనేయ స్వామి వారిని తలుచుకుంటే ఇంకేముంది, బుద్ధిర్ బలం యశోధైర్యం నిర్భయత్వం మరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమ స్మరణాద్భవేత్. కాబట్టి అటువంటి ఆయన వెంకటేశ్వర స్వామి దాసుడయ్యాడు అన్నాడు మన అన్నమాచార్యులు వారి. తెంకినే శ్రీ వెంకటాద్రి దేవుని మెప్పించినాడు అంకె కలశాపుర హనుమంతుడు అన్నాడు. ఆ కలశాపురం యొక్క దివ్యమైనటువంటి ఆ యొక్క తోటలలో ఉండేటువంటి ఆంజనేయ స్వామి. అందుకే ఆయనలో అన్ని విధాలైనటువంటి రాముని యొక్క ఆ పూర్వరూపం నరసింహరూపం కానీ ఆ యొక్క దివ్యమైనటువంటి భూమిని ఉద్ధరించినటువంటి ఆ లీలా వరాహ రూపం కానీ ఇవన్నీ ఆయనలో ఉన్నాయి. అందుకే వందే వానర నారసింహ ఖగరాట్ క్రోడాస్య వక్త్రాంచితం నానాలంకరణం త్రిపంచనయనం దేదీప్యమానం హరం అని చెప్పి చెప్తూ ఉంటారు. అంతే విరాజిల్లేటువంటి ఒక దివ్య చైతన్యమూర్తి, ప్రళయ భయంకరమూర్తి ఆ యొక్క ఆంజనేయ స్వామివారు. ఇటువంటి రూపాలన్నీ కూడా ఉన్నాయి అని చెప్పి మనం దర్శించవచ్చు. భగవద్ రూపములన్నీ దాసునిలోనూ కనిపిస్తాయి. దాసుడు ఎవరు? భగవత్కీర్తికి అద్దం పట్టేటువంటి వాడు, ఆయన వలె వర్తించేటువంటి వాడు. రాముని వలె మనం వర్తిస్తే లోకంలో మహావైభవాన్ని పొందుతాం. కనుక మనకు ఆదర్శమూర్తిగా నిలిచేటువంటి దేవదేవుణ్ణి ఏం కీర్తించాలి మనం? ఓం వేధసే నమః. స్వామి అనంత మహావిభవమును సృజించేటువంటి వాడివి, అంటే నీ భక్తులలో నువ్వు ఇచ్చేటువంటి వాడివి, ఈ సృష్టి అంతా నువ్వు నిర్మింపజేసేటువంటి వాడివి. ఏనాడు ఎవరు నిన్ను ఆదర్శంగా తీసుకుని లోకంలో కనుక వర్తిల్లితే వాడు ఆనాడు ఒక మహావైభవం కలిగినటువంటి వాడిగా లోకంలో ఆదర్శ పురుషుడిగా ఉంటాడు అని చెప్పి నిరూపించేశాడు స్వామి అనేక ఉపమానాలతో. కనుక స్వామిని ఈ నామంతో కీర్తిస్తే మనకు దివ్యమైనటువంటి చైతన్యానుభవం కలుగుతుంది. అలాగే వెంకటేశ్వర స్వామి వారి యొక్క నామ మధురామృత వృష్టిలో 722వ నామం ఓం బలవతే నమః. బలవాన్ అంటే సర్వకార్య సమర్థ బలవంతుడైపోతారు. ఆంజనేయ స్వామినే మనం తలుచుకుంటూ ఉన్నాం. ఆయన మహాబలవంతుడు, సామాన్యమైనటువంటి వాడు కాదు ఆయన. అందరిలోనూ ఎక్కుడు హనుమంతుడు అన్నాడు మన తాళ్ళబాక అన్నమాచార్యులు వారు. కందువ మతంగగిరి కాడి హనుమంతుడు, మతంగ పర్వతం దగ్గరికి వెళ్ళి చాలా వైభవంగా ఉన్నాడు ఆయన. అక్కడేం వైభవం అండి, అక్కడ ఎవరిని రాక్షసుని ఆంజనేయ స్వామి వారు సంహరించలేదే అని అనకూడదు. భయం అనేటువంటి దాన్ని తొలగించాడు సుగ్రీవుడిలో. ఆ పంపానదీ తీరంలోంచి నడిచి వచ్చేటువంటి ఆ యొక్క దివ్య ధనుర్ధారులైనటువంటి లక్ష్మణ రామచంద్రస్వాములను చూడంగానే ఎవరికైనా నమస్కరించు బుద్ధి వస్తుంది. సుగ్రీవుడిలో భయం పెంపొందిపోయింది. అప్పుడు వెంటనే చెప్పాడు మన హనుమ, నాయన భయపడవలసిన అవసరం లేదు, మీ అన్నకి భయపడి నిరంతరం పక్క వాళ్ళని కూడా నువ్వు భయపెట్టవద్దు, అసలు వాళ్ళని ఎవరినో కనుక్కొద్దామని చెప్పి కనుక్కొచ్చి వారిరువురికి అగ్నిసాక్షిగా మైతి నిరపినటువంటి ఘటికుడు మన ఆంజనేయ స్వామి వారు. అసలు ఆయన జన్మే విలక్షణమైంది. ఎవరైనా పుట్టేటప్పుడే దివ్యమైన లాంఛనాలతో పుడతారా? కనక కుండలాలతో కౌపీనముతోడ జనించినాడు ఈ హనుమంతుడు. పుట్టేటప్పుడే కనక కుండలాలతో ఒక బంగారు పుట్టగోచి పట్టుగోచితో పుట్టినటువంటి వాడు మన ఆంజనేయ స్వామి వారు. అంచేత ఆయన జన్మించాడు అనకూడదు, అవతరించాడు అని అనాలి. కాబట్టి అటువంటి మహానుభావుడు ఘన ప్రతాపముతోడ కఠిన హస్తాలతోడ పెనుతోక ఎత్తినాడు పెద్ద హనుమంతుడు. తోక ఎత్తిన ఆంజనేయ స్వామిని చూస్తే మన యొక్క భయాలన్నీ అగ్నిదగ్ధమైపోతాయి. ఎందుకంటే ఆయన తోక లంకని తగలబెట్టేటప్పుడు ఎత్తాడు. అప్పటి వరకు మహావైభవంతో ఆ యొక్క దివ్యమైనటువంటి దేదీప్య బంగారు కాంతులతో ఉండేటువంటి ఆ లంకానగరం యొక్క యశస్సును నశింపజేసినటువంటి వాడు ఆంజనేయ స్వామి వారు. లంకానగర రక్షక భటి అయినటువంటి ఆ యొక్క పిశాచి లంకిణిని ఒక్క ఎడమ చేతి దెబ్బతో స్త్రీ కదా అని చెప్పి అలా కొడితే చాలు, రక్తం కక్కుకుని చచ్చింది. కాబట్టి తిరమైన మహిమతో దివ్య తేజముతో అరసి దాసులగాచి హనుమంతుడు. అసలు దాసుల్ని రాముడు దాకా వెళ్ళక్కర్లేదు, ఆయన బొంటైనటువంటి రామనామ జపం చేసేటువంటి మన హనుమే పరిరక్షించేస్తున్నాడు. పరగా శ్రీ వెంకటేశు బంటే సేవింపుచు వరములిచ్చి పొడవాటి హనుమంతుడు. ఆ దివ్యమైనటువంటి హనుమంతుడంటే ఆయన మనం రామబాణంలా పోల్చుకోవాలి. నిలువెత్తు రామబాణమే
ఆ యొక్క హనుమంతుడు. ఆయన కూడా అలాగే భావిస్తాడు. ఎవరయ్యా నువ్వు అని అంటే, యథా రాఘవ నిర్ముక్త శరస్వశన విక్రమ గచ్చే తద్గమిష్యామి లంకాం రావణ పాలితం. భయపడుతున్నారు అంతా సుగ్రీవాజ్ఞికి, జాంబవంతుడితో సహా అంగదాదులు. ఆ సమయంలో రాముడు చేత విడవబడినటువంటి బాణం ఎలా వెళ్తుందో అలా నేను దూసుకుని ఆకాశ మార్గంలో వెళ్ళి లంకానగరాన్ని చేరుకుంటాను. నహి ద్రక్ష్యామి ఎదితాం, అక్కడికి వెళ్ళి నేను సీతమ్మ వారిని లంకాయాం జనకాత్మజాం, ఆ జనకుని కుమార్తె అయినటువంటి ఆ తల్లిని దర్శించకపోతే అనేనైవ హి వేగేన గమిష్యామి సురాలయం, ఆ దేవతాలోకంలో ఎక్కడన్నా దాచడం అక్కడికి ఇంట్లో వెళ్ళిపోతాను. ఒకవేళ అక్కడ లేదా ఎదివా త్రిదివే సీతాం నా ద్రక్ష్యామి అకృతశ్రమ, అక్కడ కనుక లేకపోతే ఎటువంటి అయ్యో ఇంత దూరం ప్రయాణం చేశాననేటువంటి ఆయాసము లేకుండా బద్ధ రాక్షస రాజాను ఆనయిష్యామి రావణం, ఆ రాక్షసరాజు రావణాసుని పట్టుకొచ్చేస్తాను. సర్వథ కృతకార్యోహం ఏష్యామి సహ సీతయ ఆనయిష్యామి వాలంకాం సముత్పాట్య సరావణం. రావణుడు ఎక్కడన్నా లంకానగరంలో దాక్కునుంటే వాడు కనిపించే వరకు నేను వెతుకుతూ ఉండను. అసలు ఆ లంకానగరాన్ని మొత్తం నా చేతితో పీక్కుని వచ్చేస్తాను, పట్టుకొచ్చి రాముడు వారి సన్నిధిలో పెట్టేస్తాను. ఇంత బలం ఎక్కడి నుంచి వచ్చిందండి? రామనామ అనుసంధానం చేత, రామనామ దివ్య స్మరణ చేత వస్తుంది భక్తులకి. కాబట్టి అతుల మతివంతుడైనటువంటి ఆంజనేయుడి చేత కీర్తింపబడినటువంటి ఆ వెంకటాద్రి రాముడు ఎంతటి బలాన్ని ఆయన అనుగ్రహించగలడు. ఆయన యొక్క దివ్య వెంకటాచలాన్ని నమ్ముకోవాలి, ఆయన నామాన్ని నమ్ముకోవాలి, అంతే అద్భుతమైనటువంటి శక్తి వచ్చేస్తుంది. అందుకే వ్యాస భగవానులు మనకు 722వ నామంగా ఓం బలవతే నమః అన్నారు. బలవాన్ అంటే సర్వకార్య సమర్థత కలిగినటువంటి వాడు, మహాబలవంతుడు మన స్వామి శ్రీ వెంకటేశ్వరుడు. ఆయన బలవంతుడు అని అంటే ఎలాగూ అంటే ఆయన నామాన్ని కీర్తించేటువంటి వాళ్ళకి, ఆయన మహిమల్ని స్మరించేటువంటి వాళ్ళకి, ఆయన యొక్క రూపాన్ని తన యందు నింపేసుకున్నటువంటి వాళ్ళకి, అంటే కన్నుల ద్వారా, వాక్కు ద్వారా, ఆ యొక్క వరివస్య ద్వారా ఎవరైతే భగవంతుడిని ఆశ్రయిస్తారో వాళ్ళు బలవంతుడైపోతున్నారు. అంటే బలవంతుడిగా స్వామి తానుండటం కాదు, తన వాళ్ళను కూడా తీర్చిదిద్దుతున్నాడు. అది వెంకటాద్రి రాముని యొక్క మహిమ. గనక ఆయన్ని ఆశ్రయిద్దాం, మన జీవితాన్ని సుసంపన్నం చేసుకుందాం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అద్భుతమైనటువంటి నామామృత ధారలో 723వ నామం ఓం జీవనాయ నమః. జీవనః అంతర్యామి, జీవులను ఉజ్జీవింపజేసేటువంటి వాడు. ఒక మనిషి బ్రతికున్నాడు అని అంటే దానివల్ల ప్రయోజనం ఏమిటి? ఏమీ ఉండదు. ఆ జీవుడు ఉజ్జీవింపజేయబడి ఉండాలి అంటే ఆ తన కర్తవ్య దీక్షను ఆయన చేయాలి, తనకన్నా బాగా చేయాలి అని అనుకుంటాడు మన స్వామి. అందుకే అన్నమాచార్యుల వారు వెంకటేశ్వర స్వామిని కీర్తిస్తూ ఒక అద్భుతమైనటువంటి స్తోత్రం చేశారు. తానే ఆతడు ఏలిక బంటును ఆయిరి. ఇదేమిటి, ఏలికగా అన్నా స్వామి ఉండాలి, బొంటుగా అన్నా ఉండాలి అంటే కాదు కాదు, అటు రాముడు, రాముడుగానే ఉండేటువంటి హనుమంతుడు అన్నారు. ఎందుకంటే ఇద్దరూ ఒకే విధమైనటువంటి కర్తవ్యాన్ని చేశారు. అయితే ఆయనకన్నా ఆయన బొంటే బాగా చేశాడు. ఇప్పుడు ఆ యొక్క రామచంద్ర ప్రభువు యొక్క నామాన్ని స్మరించేటువంటి హనుమ సముద్ర లంఘనం ఎలా చేశాడు? అద్భుతంగా ఆకాశ మార్గంలో సోపానం కట్టుకోలేదు, ఏమీ లేదు, అలా ఎగిరి అవతలకి దూకేశాడు. ఎగిరి దూకేటప్పుడు మహేంద్రగిరి పైన ఆయన ఎంత సంకల్ప దీక్షతో ప్రచారం చేశారు అది తలుచుకోవాలి మనం. ఎందుకంటే ఆయన అలా కాళ్ళతో మట్టగిస్తూ ఉంటే ఆ గుహలలో ఉండేటువంటి సర్పములన్నీ కూడా పుసలు కొడుతూ విషాన్ని కక్కితే ఆ విషానికి విషాన్ని నశింపజేసేటువంటి నిర్విష లతలు కూడా భగ్నమైపోయాయి. ఎంత ఆశ్చర్యం అండి, విషాన్ని నశింపజేసేటువంటి నిర్విష లతలు కూడా భగ్నమైపోయాయంటే మనం గ్రహించాల్సింది ఒకటి ఒకటి ఉంది. యోగశక్తితో ఆంజనేయ స్వామి సముద్ర లంఘనం చేస్తున్నాడు. యోగశక్తి అంటే అది పతంజలి మహర్షి ఇత్యాదులు చెప్పినటువంటి యోగశక్తి. అంటే ఆ యొక్క శ్వాసను ఎలా దివ్యమైనటువంటి లీలగా లోపల ఉంచుకోవాలో అలా ఉంచుకుని విడుస్తూ ఆ యొక్క లంఘనం చేయటం, అటువంటి యోగమూర్తి ఆయన. ఎన్ని విఘ్నములు వచ్చాయి, అలా దూకుతూ ఉంటే ఒక సింహికి వచ్చింది.
అదే ఆ ఛాయాగ్రాహిణి. దాన్ని ఆయన చిన్న రూపంలో లోపలికి వెళ్ళి పెద్ద రూపమై దాన్ని సంహరించేశాడు. దేవమాత వచ్చింది, ఆవిడని సంహరించకూడదు, ఆవిడ నూరు యోజనాలు వెడల్పు నోరు చాచిందిట. అంటే ఏమిటి, సముద్రం నూరు యోజనాలు, సముద్రం అంతా నోరు పెట్టేసింది. ఆయన నోట్లోకి వెళ్ళటానికి తప్పించి మార్గం లేదు. దేవతల నుంచి నేను వరాన్ని పొందాను, లోపలికి వస్తే కానీ నువ్వు బయటికి వెళ్ళలేవు హనుమా అంది. ఆయన లోపలికి వెళ్ళాడు, అదే వేగంతో బయటకు వచ్చేసాడు. అమ్మా, నేను నువ్వు చెప్పినట్టుగా ఆజ్ఞను పాటించాను, నేను కోరినట్టుగా నువ్వు వరాన్ని, నువ్వు దేవమాతవు కదా అని చెప్పారు. అంటే ఆయన దేవకార్యదక్షుడు కూడా అయిపోయాడు. మన హనుమ నిగ్రహించేటువంటి, హింసించేటువంటి హినస్థితి సింహ, సింహికను ఆయన హింసించాడు, దేవమాతను ఆయన మెప్పించాడు. కాబట్టి సమీర కుమార విజయాలు ఇంత అద్భుతంగా ఉంటాయి. అలా దాటిళ్ళేటప్పుడు కొన్ని ఆకర్షించేటువంటి విఘ్నాలు ఉంటాయి. అంటే సముద్రంలోంచి కొండ లేచింది, ఆతిథ్యం ఇవ్వబోయింది ఆ మైనాక్యం, సముద్రుడు వచ్చాడు, నేను ఆనందించాను మీ ఆతిథ్యానికి అన్నాడు. ఎప్పుడూ కూడా జీవనంలో ఆ మధురమైనటువంటి వాటికి కనుక ప్రలోభపడితే సాధకుడు చరమాంకాన్ని చేరలేడు. కనుక అటు నిగ్రహ శక్తులకు, ఇటు అనుగ్రహ శక్తులకు కూడా లొంగకుండా ముందుకి వెళ్ళేట్లుగా రామనామ స్మరణ చేశాడు కాబట్టి హాయిగా వెళ్ళిపోయాడు. కనుక సముద్ర లంఘనం రాముని నామముతో తేలియాడిన రాళ్లపై వెళ్ళినటువంటి రాముని యొక్క గొప్పతనానికి దీటైనటువంటిది రామనామం పలుకుతూ ఆకాశ మార్గంలో వెళ్ళినటువంటి ఆంజనేయ స్వామి వారి మార్గం. కనుక అంతర్యామి జీవుల్ని తన నామము చేత ఉజ్జీవింపజేసేటువంటి వాడు నరసింహస్వామి కృతయుగంలో, త్రేతాయుగంలో రామచంద్రస్వామి, ద్వాపర యుగంలో యదుకుల స్వామి కృష్ణదేవుడు, కలియుగంలో వెనకటి ఈశ్వరుడే శ్రీ వెంకటేశ్వరుడు శ్రీమన్నారాయణుడు. కాబట్టి ఆయన్ని ఓం జీవనాయ నమః స్వామి, మమ్మల్ని అంతర్యామిగా నిలిచి ఉజ్జీవింపజేసేటువంటి వాడివి, ఉత్కృష్టంగా మేము లోకంలో కీర్తి ప్రతిష్టలు మాకు వచ్చేట్టుగా చేసేటువంటి వాడివయ్యా అని ఆయన్ని ఆశ్రయిస్తే మన జీవితం సుఫలం సఫలం అవుతుంది.